Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానికంగా వాళ్ళ వారిలో పాల్గొన్న వర్గాల వల్ల పట్టింపుల వల్ల ఎక్కడో జరుగుతున్న సంఘటన జరగవచ్చు. దాన్ని బుద్ధత్వంలో చూమెట్టి చంద్రబాబు నాయుడు వెళ్తే లబ్ది పొందామని వారి తాలూకా కార్యకర్తలకి ఉక్రోషంతో వారిని ఉచ్చుకొల్పుతూ శాంతి భద్రతకు ఆటంకం కలిగించే పద్ధతుల్లో వారిని మాట్లాడుతూ చేస్తున్న నేపథ్యం గత 3-4 రోజులుగా చూస్తున్నాం రాష్టంలో. వారు ఎంత పరుసు పదాలతో మాట్లాడినా, వారు ఎంత ఉసుకొల్పినా ప్రభుత్వంలో ఉన్న మా అధికార పార్టీ మా పార్టీ మాత్రం మా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఏ ఒక్కరం కూడా దాని గురించి ఆలోచించకుండా శాంతియుతంగా చట్టబద్దంగా మరి మా పార్టీ మొత్తం అంతా కూడా పాల్గొన్న విషయాన్ని చూస్తున్నాము. ఒకటి రెండు టీవీలు తప్ప ఒకటి రెండు సంఘటనలు అవే చూపెట్టిన సంఘటనే చూపెడుతూ వారు చంద్రబాబు నాయుడు వారి తాలూకా తాపేదారులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తందానంటే ఇంకో రాజకీయ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ తందాన అంటాడు. వీరి మాటలు ఈ రకంగా ఉన్నాయి. కేజీఎల్ మంత్రి కూడా రాష్ట్రంలో ఇవాళ ఎక్కడ చూసినా 19 ఎన్నికల్లో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రధానికి కోరుకుని 153 సీట్లు ఇచ్చారు. అంతకంటే భిన్నగా స్థానిక ఎన్నికల్లో 98% ఈరోజు ప్రధానికి అందరూ కూడా ఓటర్ మాసిన అందరూ కూడా రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని గెలిపించబోతున్నారు. ఇప్పటికే చాలా ఎంపీటీసీలు డిప్యూటీసీలు మున్సిపల్ కౌన్సిల్లు ఏకీకృతం వచ్చినాయి. ఏ విధంగా అందరూ ఆమోదిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో కూడా నాలుగైదు నియోజకవర్గాల్లో డిప్యూటీసీలు ఏకగ్రీవంగా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కొక్క డిప్యూటీసీ ఇప్పటికే ఏకగ్రీవంలోకి వచ్చాయి. ఏ విధంగా పోటీలో ఉండాలని వారికి బలం లేకపోయినా మన ప్రజామతులు లేకపోయినా 3-2 స్థానాల్లో కూర్చో అభ్యర్థి నిలబెట్టే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఆ పల్లి మీ తాలూకా దుశ్చర్యల్ని శాంతియుతంగా ఉండడం చల్లగా ఈ రాష్ట్రం ఉండడం మీకు ఇష్టం లేదు. ఎంతసేపు మీ తాలూకా దొర ఆలోచనతో శాంతిలో రాష్ట్రంలో అశాంతి సృష్టించాలి, వర్గాలతో కొట్టుకోవాలి అనే ఆలోచన తప్ప ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదు.
ఒక పరిధి చెందిన నాయకుడైతే సమయం పాటించమని చెప్పి ఎక్కడైనా సంఘటన జరిగితే ముందు చెప్పే మాట అది. కానీ మీరు అడగ కాదు, సంఘటనని చెప్పడం తప్పు కాదు, ఛాలెంజ్ చేస్తున్నారు. మీ సంగతి తెలుస్తామంటున్నారు, మీ అంత చూస్తామంటున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆపండి, మీ ఉత్తర కుమార్ ప్రకల్పాలు ఆపండి. ప్రజలెప్పటికే మీ తాలూకా అంత చూశారు, ప్రజలెప్పటికే మీరు ఇచ్చిన ఛాలెంజ్ కి సమాధానం చెప్పారు. ఇంకా ఏం కావాలి మీకు? రోజు రోజు కూడా మీ తాలూకా నిన్న పార్టీ పెట్టినప్పటి నుంచి, దొంగ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎవరైతే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారో, మీకంటే ముందుగా పార్టీలో సభ్యులుగా ఉన్నారో వారందరూ ఒకటిగా ఒకటిగా పార్టీ నుండి బయటకు వస్తున్నారు. కరణం బలరాం వచ్చాడు నిన్న, రామసుబ్బారావు వచ్చాడు మొన్న, అంతకుముందు వంశీ వచ్చాడు, అంతకుముందు గిరి వచ్చాడు బయటికి, ఇంకా ఎంతమంది ఉన్నారు. అంతేకాదు, పార్టీలో ముఖ్యులుగా ఉన్న కేవీ కృష్ణమూర్తి గారి సోదరుడు ప్రభాకర్ బయటకు వచ్చారు. వారు మాట్లాడిన మాటలు విన్నారు, ఏం మాట్లాడుతున్నారో చెప్తున్నారు. ఎవరు వారిని ప్రేరేపించలేదు, ప్రలోభపెట్టలేదు. వారికి జరిగిన అవమానాలు, వారి పార్టీలో జరుగుతున్న పరిస్థితులు, మీ కుమారులు మీరు చేస్తున్న దోపిడీ, మీ కుమారులు మీరు రాజకీయాన్ని మీ పార్టీని అడ్డుపెట్టుకుని చేస్తున్న అకృత్యాలు చూసి బయటకు వచ్చారు. తప్ప ఇంతకుముందు మీరు వైసీపీ సభ్యుల్ని కొన్నట్లు, సొంతలో బస్సులు కొన్నట్లు ఇవాళ ఎవరు దానికి ప్రేరేపించలేదు. పార్టీ సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎవరైనా రాజీనామా చేసి రావాలి, శాసనమండలి సభ్యుడు యొక్క వారికి ప్రసాద్ పార్టీలో కండువా కుప్పని తయారయ్యారు, రాజీనామా చేశారు. ఎవరు కండువా కప్పుకున్నా రాజీనామా చేయాలి అని చేస్తున్నారు. ఇది విధానం, ఇది ధైర్యం, ఇది సిద్ధాంతం. నీకు మాత్రం ఆ సిద్ధాంతం లేదు, నీకు ధైర్యం లేదు. ఎంతసేపు మేనేజ్మెంట్ మేనిపులేషన్ రెండింటి నమ్ముకున్నారు మీరు, ఆపండి ఇక మీ మేనేజ్మెంట్ లో మేనిపులేషన్. రాష్ట్ర అభివృద్ధిగా ముందుకెళ్లాలి. 5 సంవత్సరాలు మీ పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని చాలా నష్టపెట్టారు, అప్పుల పాలైపోయి నిజోగం పాలైంది. మళ్లీ రాష్ట్రం నిలదొక్కుకోవాలి. అరకొరగా ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని మళ్లీ చక్కదిద్దుకోవాలి, ఆర్థిక పరిపుష్టిని సమకూర్చుకోవాలి. 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు ఈ రాష్ట్రానికి పెట్టారు, 2,50,000 కోట్ల అప్పులు ఈ రాష్ట్రానికి పెట్టారు. 5 సంవత్సరాల్లో 190,000 కోట్ల అప్పులు పెట్టారు. అందులో మొమెంటే అవన్నింటి కూడా సరిచూసుకుంటూ సంక్షేమం కోసం ఏవైతే నవరత్న కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టారో వాటిని ప్రజలకు అందిస్తూ అభివృద్ధి చేసుకోవాలి రాష్ట్రాన్ని. ఆ ప్రక్రియగా ముందుకెళ్తున్నాం.